ఊరు ఏడొక్క 20 ఇళ్ళు ఆడొక్క 30 ఇళ్ళు కొన్నిళ్ళే మా ఎర్రారం ఏ ఆటోలు వచ్చే కాదు ఏం కాదు బనికి రాని ఊరు మూలన పడ్డ ఊరు ఆ సామ వచ్చే పైకి తీసుకొస్తాండి అందర్ని పవర్ఫుల్ గా పండు స్వామిని అట్లా అన్నందుకే ఆయన కాల్ చేయలు పడిపోయినాయి అటువంటి పండు స్వామిని మరి ఇప్పుడు గుట్ట మీదకి రాని కాదమ్మా అటువంటి పండు స్వామిని గుట్ట మీదకి రానిసలేరు మరి మీ ఊర్లో ఎవరికైనా ఏమైనా అయిందా चाल मंदिर बतकोटी वाकल आम के तिंक ले आम की देवड़ा उठे बतकटा की बोटल बतिबरीका अम्मको बतिकी बतक रोज चाल मंदिर इंतुद्ध पंडित स्वामी अंदे పూజారికి కాల్ చేతులు పడిపోయినా అని చెప్పేసి ఒక సంవత్సరం కింద వీడియోలు తీసాను సాం పేరు మీద మంచి బతుకుతున్నావు నామాలు పెట్టుకొని కొబ్బరికాయలు అమ్ముకొని అన్ని మేము గురువారం రోజు ఎర్రవరం స్వామి దర్శనానికి వచ్చినాము ఇక్కడ పార్కింగ్ లో బొచ్చడు కార్లు ఉన్నాయి ఇక్కడ దందలు చేసుకునేటోళ్ళకి మాత్రం ఏడోక లేదు ఇక మేము ఏంది ఏం కథ అనేది చూపియానికి వస్తే ఈ గ్రామస్తులు చెప్పిన మాటలు మీరు వింటే మాత్రం షాక్ అవుతారు వాళ్ళు ఏం చెప్తురు అంటే దేవుడు వచ్చి మమ్మల్ని బతికిస్తుండు ఈడ ధరలు భూమి రేట్లు ఎక్కువ పెరిగినాయి అంటారు చూడురి పడతారు మాట్లాడతావా ఏమని మాట్లాడలేదు రోజుకి 500 వస్తాయి సాయంత్రం 500 తప్పమ్మ ఇప్పుడు మా ఇద్దరికి పెట్టి 20 రూపాయలు తీసుకురు లేదు తప్పు తప్పు బొట్టుకు 5 కానీ 370 మంది బొట్లు పెట్టేవాళ్ళు ఎక్కడ పొరుగురోళ్ళు అందరు ఈ ఊరోళ్ళు ఒక్క ఉంటుంటే వేరే ఊరోళ్ళు వచ్చి కూడా రేపటి నుంచి నేను కూడా బొట్టు పెట్టుకొని బతుకొచ్చాడ దేవుడేనా అందరికి దేవుడు భక్తులు రానే పోకండి మేము కూడా రామంటారు అందరు బతకాలనుకున్నాం చాలా మంది బతుకుతారు ఈ సాయం పేరు మీద అటువారికి అయితే 200 రూపాయలు పత్తి కూలిపోయే వాళ్ళం ఇప్పుడైతే 500 సంపాదించుకుంటాను రోజుకు కాదమ్మా అయితే ఇక్కడ గొడవ జరుగుతుందని తెలిసింది అంటే ఇప్పుడు ఏదైతే పండు స్వామి దేవుని చూపించింది కదా ఆయనని పైన గుట్ట మీదకి రానిసలేరంట నిజమేనా తెలియదు పెద్దవాళ్ళకి తెలుసు కానీ మాకైతే కదమ్మా ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఇన్నే ఉంటారు బొట్లు పెడతారు శుక్రవారం అయితే ఇవ్వరే కదా రోజుకి ఎంత మంది వస్తారు ఒక 50,000 ఓ ఎక్కడ చాలా మంది 50,000 మంది వస్తారు రోజు ఎక్కువనే వస్తారు ఓ లక్ష శుక్రవారం లక్ష మంది రోజు తిరణాలు అవుతున్నాయి ఎవరన్నా తిరణాలు జరిగితే ఒక 5 రోజులు 10 రోజులు ఒక్క రోజు 2 రోజులు ఇది నిత్య తిరణాలు నిత్య కళ్యాణం ఏ రోజు జనం లేరనే లేముండదు ఫుల్ జనం శుక్రవారం ఒక్క రోజే బాగుంటారు కానీ మిగతా రోజుల్లో కూడా బాగానే ఉంటారు అయితే పండు స్వామి మీకు కనిపిస్తుండ 3 నెలల నుంచి అంటే ఇంటికాడనే అవపడుతుండు ఏడైతే అవపట్లే ఇంటికాడి ఇప్పుడు మాకు ఇంటికాడికి పోతే మాతో మాట్లాడతాడా మాట్లాడతాడు అయితే చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇంత ముందుకు ఇప్పుడు పండు స్వామిని ఒక మాట అన్నందుకే పూజారికి కాల్ చేతులు పడిపోయినా అని చెప్పేసి ఒక సంవత్సరం కింద వీడియోలు నిజమేనంట నిజమే అన్నారు కాదు అన్నది దేవుడు లేడని అన్నాడట దేవుడు లేడని కాదమ్మా ఆయన అన్నది ఏమాట అంటే మేము వీడియోలలో చూసిందే మేము ఇడికి రాలే కానీ ఆయన ఏమన్నానంట అంటే ఆ కులం తక్కువ ఆయన చూపిస్తే నేను అంటే అదే ఇప్పుడు వీడియోలలో చెప్తేనే మాకు తెలిసింది తెలియదు అన్నదో అనలేదో మేము కూడా ఇల్లే కాకపోతే ఆయన మంచాన పడ్డాడు అన్నది నిజం అంటే నిజం కాదమ్మా అప్పుడు పబ్లిక్ టాక్ ఏంటంటే ఆ కులం తక్కువ అయినా చెప్తే మేమెందుకు రావాలి మేము వేద పండితులము వేదాలు చదివినాము దేవుడు మాకు కనిపించాలి ఆయన కనిపిస్తే నేనెందుకు రావాలి అన్నందుకే కాలు పడిపోయినా అంట పడిపోయిన మాట నిజమే కానీ అన్నందుకు అని తెలియదు దేవుడు లేడు అన్నందుకు అనేది తెలియదు అసలు చచ్చిపోతాడు అనుకున్నారు డాక్టర్లే చచ్చిపోతాడు బతకడు అన్నారట కోమాలకు పోయిందంట పచ్చివాత ఓతి వచ్చిందట ఏమి సోయలేదట వాళ్ళ ఆమె వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టినాక సాయంకాలం తప్పైందని ఏమన్నందుకో మరి ఈ పండు సాయం అన్నందుకో దేవుడు అన్నందుకో తెలియదు అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అటువంటి పవర్ఫుల్ గల పండు స్వామిని అట్లా అన్నందుకే ఆయన కాల్ చేయలు పడిపోయినాయి అటువంటి పండు స్వామిని మరి ఇప్పుడు గుట్ట మీదకి రాని కాదమ్మా అటువంటి పండు స్వామిని గుట్ట మీదకి రానిసలేరు మరి మీ ఊర్లో ఎవరికైనా ఏమైనా అయిందా ఎవరికేం కాలేదుగా ఇంకొవరికేం కాలేదా అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు వీడియోలలో చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా అయితే ఇక్కడ వాక్కులు చెప్తారు కదా వాటిని నమ్మొద్దని చెప్పేసి ఈ డబ్బులు తీసుకోవటానికి వాక్కులు చెప్తారు ఇక్కడ ఆమెకే తిండికి లేదు ఆమె ఒంటి మీదకి దేవుడు అత్తడా ఇక్కడ ఉట్టుట్టి బతకటానికి బొట్లు పెట్టుకొని బతికింది ఒక లెక్క కొబ్బరికాయలు అమ్ముకొని బతికింది ఒక లెక్క అది బతుకు కోసం ఉట్టుట్టే దేవుడు వస్తుందని ఉగ్రాలు ఊగి డబ్బులు తీసుకోవటానికి చెప్తున్నా కదా ఫ్రెండ్స్ వాక్కులు చెప్పుకొని మీరు మాత్రం డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి
వాక్కులే చెప్పించుకోవద్దు. మీరు సత్యంగల దేవుడు కాబట్టి ఇక్కడికి దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి మొక్కండి. పవర్ఫుల్ ఇక్కడ వచ్చి వచ్చిండట వైకుంఠం నుంచి ఆ స్వామి మొక్కింది మొక్కు తీపుతాడట. ఇప్పుడు ఎవరినైనా నోరు తెరిచి సంద అడగొద్దండట. ఆ పండు స్వామి చెప్పిండు ఎవరు. అయితే భక్తులు ఏం చేస్తారు అంటే వాక్కులు దేవుణ్ణి మొక్కుతున్నారు. దేవుని కోరికలు అడిగిన తర్వాత వాక్కులు చెప్పించుకున్నాక అవి నెరవేరంగానే ఏమైతుంది. ఇప్పుడు నేను వచ్చిన, ఇప్పుడు నాకు ప్రాబ్లంతో వచ్చిన, నేను హాస్పిటల్లో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టినా కానీ నా జబ్బు తక్కువ అయితే లేదు. వీడికి వచ్చి దేవుని మొక్కినం నాకు జబ్బు తక్కువ అయితే ఒక 2 లక్షలు ఇస్తాను. బతికిండు గట్టి మందు తాగి అసలు బతకడా అన్నారు. వీడికి వచ్చి దండం పెట్టుకుని ఏడ్చిన ఏమంటే బతికిండు. అయితే ఇప్పుడు నాకు 20 లక్షలు ఖర్చు అయినాయి దావకాన్లా, అయినా నాకు జబ్బు తక్కువ కాలేదు. వీడికి వచ్చిన తర్వాత దేవుని ఏం మొక్కిన అంటే నేను నా జబ్బు తక్కువ అయితే నీకు 2 లక్షలు ఇస్తానగానే ఒక 2 నెలల జబ్బు తక్కువ అయింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు అంటే మా ముచ్చట వేరే ముచ్చట చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ డబ్బులు తీసుకుపోయి దేవస్థానానికో దేవుని ఉండిలోనో వేస్తే ఆ గుడి డెవలప్మెంట్ కోసం అన్న ఉపయోగపడతాయి. మీరేం చేస్తారు అంటే తీసుకుపోయి ఆ వాక్కులు చెప్పేట వాళ్ళకి ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చే డబ్బులు ఏవైతున్నాయో ఉండిలో వేయండి, లేకపోతే గుడి చైర్మన్ దగ్గరికి వెళ్ళి కలిసి అతనికి ఇచ్చి ఆయన దగ్గర ఒక రిసిప్ట్ అన్న ఏదన్నా తీసుకొని ఉంటే గుడి డెవలప్ అవుతుందని చెప్పేసి స్థానికులు అంటారు. చూసే వాళ్ళు చాలా మంది కూడా అదే అంటున్నారు అన్నమాట. శుక్రవారం పండుగ మా ఊళ్ళే అంతేనా? శుక్రవారం ఊరంతా పండుగ అవుతాయి మాకు. అయితే రోజు పండుగ అవుతుందని అంటారు, రోజు పండుగ శుక్రవారం ఇంకెక్కువ చేస్తాం. అయితే చాలా మంది అంటే మేము ఫస్ట్ వీడియోలో చెప్పినాం కదా ఈ మొత్తం బిజినెస్ నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఊరోళ్ళు వేల మంది ఊర్లోళ్ళు వచ్చి బతుకుతారు. వేల మంది మా ఊళ్ళో ఒక్కొంతుంటే పొరుగు రోజులు 10 వంతులు వచ్చి బతుకుతారు. ఊరు ఈడొక 20 ఇళ్ళు ఆడొక 30 ఇళ్ళు కొన్ని ఇళ్ళే మా ఎర్రారం. ఏ ఆటోలు వచ్చాయి కాదు, ఏం కాదు, బనికిరాని ఊరు మూలన పడ్డ ఊరు. ఆ సామ్ వచ్చే పైకి తీసుకొస్తండి అందరినీ. అవునమ్మా, ఇప్పుడు వాక్కులు చెప్పేటోళ్ళు పైన ఉన్నారా? ఏమున్నారట్టింది అంత ఉట్టిదే అంత వాళ్ళు చెప్పేది నమ్మద్దు. అంత చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అంటే దేవుడు మాత్రం 100కు 1000% ఇక్కడ దేవుడు ఉండు. ఇక్కడ వాక్కులు చెప్పేటోళ్ళ మాటలు వినండి, వినొద్దు అంటలేము. అంటే కాదు నేను చెప్తున్నా, దేవుడు డబ్బులు తీసుకోమని అయితే చెప్పలే. వాళ్ళు డబ్బులు తీసుకోమని చెప్పిండు దేవుడు, మళ్ళా వీళ్ళు తీసుకోవట్లేదా? ఎవరైనా ఇక్కడ పండు స్వామి కానీ నాగమంది కానీ తీసుకుంటున్నారు. 500 తీసుకుంటున్నారు మనిషికి. ఉండిలో ఏమని చెప్తాడు అబ్బాయి? ఆ ఉండిల డబ్బులు ఎవరికి, వాళ్ళకా లేకపోతే దేవస్థానానిక? అది తెలియదు మనకైతే. ఉండిలో ఏమని అంటారు? ఎందుకంటే చెప్తున్నా కదా, అంటే శుక్రవారం దేవుడు ఆడ అన్నారు. ఆ అబ్బాయి ఉండిలో అయితే డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట. అబ్బాయి డబ్బులు తీసుకోవట్లే, మేము పోయినాం, మేము అడిగించుకున్నాము. ఆ అబ్బాయి డబ్బులు తీసుకోవట్లే, ఉండిలు వేసాం. మేము పోయినాం అక్క, మేము పోయి చూపించుకున్నాం. ఇచ్చినా కూడా అలా డబ్బులు తీసుకోవట్లే అబ్బాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ దేవస్థానానికి వస్తే మీకు తోచినంత మీరు రూపాయి వేసినా, లక్ష వేసినా, 10 లక్షలు వేసినా, 1 కోటి రూపాయలు వేసినా కానీ ఉండిలో వేయండి. లేకపోతే ఆ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ఇస్తే ఆ పుణ్యం మీకు ఆ గుడి కట్టే వరకు ఆ పుణ్యం మీకు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అవుతుందని ఇక్కడ చెప్పే వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాము. అంటే వాక్కులు చెప్పించుకొని డబ్బులు తీసుకు, డబ్బులు అడిగితే మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వద్దని చెప్తున్నారు. మీరు కూడా అదే చేయండి, వాళ్ళకి ఎంత ఇవ్వాలనో గంతనే వేయండి. 1000కు 1000 లక్షలకు 1 లక్షలు ఇస్తే ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఒకప్పుడు ఎట్లుంది, ఇప్పటి పరిస్థితి ఎట్లుందని చెప్పేసి అదే కాంట్రవర్సీ నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ కాంట్రవర్సీలో లాస్ట్కి ఏమవుతుందంటే ఈ చూసేటోళ్ళు చెప్పేటోళ్ళ మాటలు వింటుంటే ఇక్కడ దేవుడే అబద్ధం అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా పెట్టిర్రు. అవి మీరు మాత్రం నమ్మొద్దు. 1000కి 1000% ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు చెప్తారు, మేము కూడా నమ్ముతున్నాం.